చూస్తూ పిలిచినప్పుడు యేసు నన్ను స్వస్థపరచండి అని అడిగినప్పుడు ఆయన గాయపడిన హస్తముతో తాకుతారు. ఈరోజు మిమ్మల్ని తాకుతారు. ఈరోజు ఆయన గాయపడిన హస్తం మీకోసం చాచబడి ఉంది. ఈరోజు మిమ్మల్ని తాకి స్వస్థపరచబోతున్నారు. మీరు విశ్వసిస్తే ఈరోజు ఆయన హస్తం మిమ్మల్ని తాకి అద్భుతమైన స్వస్థతను ఇస్తుంది. మీరు స్వస్థతని పొందుకుంటారు. ఆయన గాయాల చేత మీరు స్వస్థత పొందుతారు. పరిశుద్ధ యోహాన్ రాసిన సువార్త 19:17-18 వచనాల్ని చదవగా విందాము. ఆయన తన సిలువని మోసుకొని కపాల స్థలమును చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొదా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఈ లేఖన వచనం చెబుతోంది, యేసు తమ సిలువను మోసుకుంటూ కొల్గదా అని చెప్పబడే కొండ మీదకి వెళ్లారు. ఆయనని సిలువలో బిగించడానికి రోమా సేవకులు ఆయనను కొట్టి తీసుకుని వెళ్లారు. యేసుని సిలువలో బిగించడానికి తీసుకుని వెళ్లారు. ఆయనక్కడ సిలువలో బిగించబడ్డారు. దానినే ఈ రెండు లేఖన వచనాలు వివరంగా చెబుతున్నాయి. 2000 సంవత్సరాల క్రితము రోమీయులు చాలా వరకు చాలా భాగాన్ని తమ పాలనలో ఉంచుకున్నారు. వారి పాలనా కాలములో క్రూరమైన మరణశిక్షలను విధించారు. ప్రభుత్వానికి విరోధంగా కలహాలు చేసేవారు, క్రూరమైన తప్పులు చేసేవారికి రోమా ప్రభుత్వము విధించేటటువంటి ఒక క్రూరమైన మరణశిక్ష సిలువ మరణము అనబడేది. ఒక మనిషిని సిలువలో బిగించడానికి అప్పగిస్తే ఎవరూ వాడికోసము జాలిచూపి మాట్లాడలేరు. ఎవరూ వాడికోసము ఆదరణగా మాట్లాడలేరు. అంతే, ప్రభుత్వం వాడికి మరణశిక్ష విధించింది. వాడిని వాళ్ల ఇష్టం వచ్చినట్టుగా కొట్టి వేదనపరిచి బాధపెట్టి వాడిని కేవలంగా చూసి వాడిని జనం వెళుతూ వస్తూ ఉన్న ప్రదేశంలో సిలువలో బిగిస్తారట. వాడి వస్త్రాలన్నిటినీ విప్పేసి సిలువ మ్రానుమీద ఎక్కించి ఆ చేతులకి మేకులు దించబడును, ఆ కాళ్లకి మేకులు దించబడును, రక్తం వాడి శరీరం నుంచి కారడం ప్రారంభించును, ఆ సిలువ మ్రానుని లేపి నిలబెడతారు. ఆ 3 మేకులలో వాడి శరీరము వేలాడుతుంది. రక్తము కొద్ది కొద్దిగా వాడి శరీరం నుంచి కారుతుంటుంది. వాడి తల నుంచి కాలి వరకు చెప్పలేనటువంటి ఒక వేదన, వివరించలేని ఒక వేదన వాడి శరీరంలో ఏర్పడును. ఒక నరక వేదన అని చెప్పవచ్చును. ఎన్నో గంటలసేపు ఆ సిలువలో వాడు వేదన పడుతూ ఉంటాడు. ఆ వేదనను వాడు భరించాలి అన్నందు కోసమే చేదు నిండిన కాడిని వాడికి ఇస్తారట. అది కాస్త మత్తుని వాడికి ఇస్తుంది. ఆ వేదనని కాస్త వాడు సహించగలడు అనడము కోసము ఆ విధంగా చేస్తుంటారట. ఆ విధంగా సిలువలో వాడిని వేలాడదీస్తారు. వాడు చేసిన తప్పుని, ఆ పాపాన్ని ఆ సిలువ మీద రాసి ఉంచుతారు. వీడు ఎవరు, ఏం తప్పు చేశాడు అని రాసి ఉంచుతారు. అప్పుడు ఆ దారిలో వెళుతున్న ప్రజలందరూ చూస్తారు, ఓ వీడే ఈ పాపాన్ని చేసినవాడు, ఈ తప్పును చేసినవాడు, ఈ విధంగా చేసిన ఒక దుర్మార్గుడు, ఈరోజు ఇలా వేదనను అనుభవిస్తున్నాడని వాడిని ఎగతాళి చేస్తూ ఉంటారు. వాడికోసం ఎవరూ జాలి చూపించరు. వాడిని పరిహసించి వాడిని హేళనగా మాట్లాడతారు. శరీరంలో వేదన ఒకవైపు, మనుషుల పరిహాసం వల్ల వాడి హృదయంలో ఏర్పడే దుఃఖము ఒకవైపు. కావున వాడు జీవాన్ని వాడు అసహించుకొని వాడు బాధపడుతూ ప్రాణాన్ని వదులుతాడు. అటువంటి ఒక క్రూరమైన మరణమే సిలువ మరణము అనేది. ఈరోజు విధించబడే మరణశిక్షలన్నీ అలా ఒక నిమిషములోనే ప్రాణము పోతుంది, అయిపోతుంది. కాని రోమీయుల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ మరణశిక్ష అనేటటువంటిది మిక్కిలి క్రూరమైనది. లేఖనాన్ని మీరు జాగ్రత్తగా చదివారంటే యేసుక్రీస్తు సుమారు 6 గంటలసేపు ఆ సిలువలో వ్రేలాడారని మనము చూస్తున్నాము. అది ఎటువంటి వేదనను ఇచ్చి ఉంటుందో ఆలోచించి చూడండి. రక్తము కొద్ది కొద్దిగా కారి 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 శరీరంలో మిక్కిలి ఒక వేదన ఏర్పడి వాడా మేకులలో వేలాడుతున్న నిమిత్తము వాడి ఊపిరితిత్తులు చెడిపోయి
శ్వాస తీసుకోవడానికి కూడా ప్రతి క్షణము వాడు బాధపడతాడట. అటువంటి క్రూరమైన ఒక వేదనను తీసుకువస్తుంది ఆ శిలువ మరణము అనేది. అటువంటి ఒక మరణాన్ని యేసుక్రీస్తు స్వీకరించారు. దోపిడీలు దొంగతనాలు చేసేవారు భయంకరమైన హంతకులకే కదా ఆ శిక్షను ప్రభుత్వము విధించింది. యేసు ఏం పాపము చేశారు? ఎందుకు ఆయన శిలువకు వెళ్ళాలి? ఒకవేళ ఆయన మీద అసూయగల మత నాయకులు ఆయన ఎదుగుదలని ఆయన ప్రేమ ప్రఖ్యాతిని చూసి ఆయన వెనక చాలామంది జనం వెళుతున్నందువల్ల అసూయతో ఉన్న అప్పటి మత నాయకులు ప్రవర్తించారు. యేసుని నాశనము చెయ్యాలని వాళ్లు ప్రయత్నించారు. వాళ్లే ఆ పథకము వేసి ఆయన్ని ఖైదు చేసి ప్రభుత్వాధికారి ముందు నిలబెట్టి ఆయనను హత్య చెయ్యాలని గొడవ చేసి మరణశిక్ష నెరవేర్చే విధముగా చేశారు. ఒకవేళ ఆ మనుషులే అని మనము అనుకోవచ్చు. ఒక మనిషి తలచుకుంటే ఆయన్ని శిలువలో బిగించి చంపగలడా? ఆయన ఆకాశం భూమిని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు. ఆకాశం నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము అని చెప్పిన దేవుడు. సముద్రం మీద నడిచిన వారు, గాలిని సముద్రాన్ని గద్దించిన వారు, మరణించిన వారిని జీవంతో లేపినవారు. ఆయనను సాధారణమైన మనుషులు కలిసి చంపగలరు అంటే ఒక్కరూ ఆయనని చంపలేరు. నాకు ప్రియమైన వారలారా, ఆయనే తమ జీవాన్ని ఇచ్చారు అని లేఖనము చెబుతోంది. యోహాన్ 10:18 మీరు చదివారంటే యేసు చెబుతున్నారు, ఒక్కరూ నా వద్ద నుండి నా జీవాన్ని తీసుకోలేరు, నేనే నా జీవాన్ని ఇస్తున్నాను. ఆ విధంగా దేవుడు చెప్పినది మనం చూస్తున్నాము. నేనే అది ఇచ్చి నేనది మళ్లీ తీసుకుంటాను అనే విధముగా యేసు చెప్పినది మనము చూస్తున్నాము. నాకు ప్రియమైన వారలారా, ఒక్క తప్పు చేయని వారు, ఒక్క పాపము చేయని వారు ఇద్దరు దొంగల మధ్య ఒక దొంగలాగా ఆయన వేలాడారు. తీతుకు 2:14 చదివి చూడండి. మనల్ని సకల అక్రమాల నుండి విమోచించుట కొరకు, మనకి ఒక జీవితాన్ని ఇవ్వడము కోసము యేసు శిలువలో తమను తామే అప్పగించారు. ఆ విధంగా లేఖన వచనము చెబుతోంది. కావున ఆయన శిలువలో మరణించినది మన ప్రతి ఒక్కరి కోసము, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసము. యేసు శిలువలో తనను మరణించుటకు అప్పగించారు, తనను బలిగా ఆయన అప్పగించారు, ఆ బాధలకు తనను అప్పగించుకున్నారు. ఆ విధంగా లేఖనము చెబుతోంది. కొరడాతో ఆయన్ని కొట్టినప్పుడు, తలలో ముళ్ళ కిరీటము పెట్టబడినప్పుడు, ఆయన శరీరం నుంచి రక్తం కారినప్పుడు, ఆయన శరీరము ముక్కలుగా ఖండించబడి చిత్రవద చేసినప్పుడు, ఆయన శిలువను మోసుకుంటూ తడబడుతూ వెళ్ళినప్పుడు, ఆయన శిలువ మీదకు ఎక్కించి మేకులతో బిగించబడినప్పుడు, మిమ్మల్ని నన్ను ఆయన గుర్తు చేసుకున్నారు. మన మీద ఉంచిన ప్రేమ నిమిత్తము ఆ బాధలను సహించుటకు తమను అప్పగించుకున్నారు. నన్ను కొట్టనివ్వండి, చిత్రవద చెయ్యనివ్వండి, నా శరీరాన్ని నలగొట్టనివ్వండి, నా రక్తము చిందించబడనివ్వండి అని తమను ఆ బాధలకు అప్పగించుకున్నారు అని లేఖనము చెబుతోంది. ఎందుకు ఆ విధంగా తనను అప్పగించుకోవాలి? ఆయన బాధలు పడినందువలన మనకి ఏం ఆశీర్వాదము ఏర్పడుతుంది? ఆయన రక్తము చిందించిన దాని నిమిత్తము, ఆయన శిలువలో అవమానాలు భరించిన నిమిత్తము మనకు ఏ ఆశీర్వాదము ఏర్పడుతుంది? నాకు ప్రియమైన వారలారా, దాన్నే మనం ధ్యానించి ఈరోజు ప్రార్థించబోతున్నాము. పరిశుద్ధ మత్తయి 8:17 అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తయైన యెషయ్యా ద్వారా చెప్పబడినది నెరవేరెను. లేఖనం చెబుతోంది, యేసుక్రీస్తు మన బలహీనతలను మోసి మన వ్యాధులను ఆ శిలువలో మోశారు. మన పాపములను, అతిక్రమములను మాత్రం ఆయన శిలువలో మోయలేదు. మన వ్యాధులు, మన బలహీనతలు. ఈరోజు మనిషి యొక్క ముఖ్యమైన సమస్య ఏంటి? వాడి వ్యాధులు, బలహీనతలు, వాడి రోగములు. వ్యాధి ఒక మనిషిని సోకినప్పుడు ఆ కుటుంబం బాధపడుతుంది. ఒక బలహీనత శరీరానికి వచ్చేసిందంటే మనసంతా నీరసించిపోతుంది. నాకు ఇలాంటి ఒక వ్యాధి వచ్చేసిందే, అదే చాలామంది జీవితాల సమాధానాన్ని చెడగొట్టి వేదనను తీసుకువస్తుంది. ఇటువంటి వ్యాధి నాకు వచ్చేసింది, ఈ వేదనను నేను భరించలేకపోతున్నాను, ఇలా నా శరీరము బాధపడుతూ ఉంది అనేటటువంటి ఒక వేదన. ఒకసారి ఒక కుటుంబీకులు నన్ను కలవడానికి వచ్చారు.
అందులో ఆ తండ్రి గారు మెడికల్ కాలేజీలో డాక్టర్లకు ఆయనే తరగతులు తీస్తూ ఉంటాడు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా రోగులకు సహాయము చెయ్యాలి, వ్యాధులు ఏ విధంగా వస్తాయి, ఎలా వాళ్లకి మీరు సహాయము చేసి రోగులను గుణపరచుటకు శ్రమించాలి, ఇవన్నీ నేర్పించేటటువంటి ఒక పెద్ద ప్రొఫెసర్. ఆయన నన్ను చూడాలి, ప్రార్థన చెయ్యాలి అని అడిగినందువలన కుటుంబమందరూ కలిసి నన్ను కలవడానికి వచ్చారు. ఈయన ప్రొఫెసర్ అని ఆ కుటుంబీకులు నాకు పరిచయం చేశారు. నేనాయన్ని చూసిన వెంటనే ఆయన కళ్ల నుండి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. ఆయన్ని ఇద్దరు కలిసి పట్టుకుని తీసుకువచ్చి నా ముందు కూర్చోబెట్టారు. చిన్నపిల్లాడిలాగా ఆయన ఏడ్చారు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నవారు, రోగులను గుణపరచుటకు మీరు ఈ విధంగా ఉండాలి అని చెప్పేవారు, డాక్టర్లకు నేర్పించేవారు. ఆయన నా ముందు చిన్నపిల్లాడిలా కూర్చుని ఏడుస్తున్నారు. అయ్యా, మీ సమస్య ఏంటి, ఎందుకిలా ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు, ఆయన శరీరంలో వచ్చినటువంటి వ్యాధి ఆయన్ని బాధ పెడుతూ ఉంది. వ్యాధి వల్ల ఆయన బాధపడుతూ బలహీనపడి నడవలేనటువంటి కష్టముతో ఉన్నప్పుడు తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. మనసు ముక్కలై ఏడుస్తున్నారు. నేనే డాక్టర్లను తయారు చేసేవాడిని, రోగులకు స్వస్థత ఇవ్వడానికి ఏం చెయ్యాలి అని నేర్పించేవాడిని. ఇప్పుడు నాకు ఈ వ్యాధి సోకియున్నది, అది తలంచినప్పుడు నేను నీరసించిపోతున్నాను అని చిన్నపిల్లాడిలా ఆయన ఏడ్చాడు. వ్యాధి ఎటువంటి మనిషినైనా కలవరపరుస్తుంది. ఏ ఒక వ్యాధి అయినను ఎటువంటి మనిషి మనసులోనైనా ఒక వేదనను తీసుకువస్తూనే ఉంటుంది, సమాధానాన్ని చెడగొడుతుంది. ఒక బిడ్డ వ్యాధితో ఉంటే కుటుంబమంతా బాధపడుతుంది, భర్త వ్యాధితో ఉంటే ఆ భార్య వారి పిల్లలు బాధపడుతున్నారు. ఏం జరుగుద్దో అన్న ఒక వేదన. ఆ విధంగానే వ్యాధితో బాధపడుతూ వేదనతో ఈ స్థలానికి మీరు వచ్చి ఉండవచ్చు. మీ శరీరములో ఏదో ఒక అవయవము చెడిపోయినందువల్ల, ఏదో ఒక నొప్పి వేదన నిమిత్తము దేవుడు నన్ను ఎలాగైనా గుణపరచరా అనే తపనతో మీరు వచ్చి ఉండవచ్చు. నాకు ప్రియమైన వారలారా, ఏ వ్యాధి అయినను సరే ఆ వేదనలను యేసు శిలువలో మోశారు. ఆయన రక్తము మన పాపములను కడిగి శుద్ధీకరించునని లేఖనము చెబుతోంది. అలాగైతే ఆయన శిలువకు తీసుకుని వెళ్లబడి మేకులు కొట్టబడి రక్తాన్ని మాత్రం చిందించి ఉండవచ్చు. అంతకన్నా ముందు కొరడాతో ఆయన శరీరాన్ని కొట్టారు. లేఖనాన్ని చదివి చూడండి. యుద్ధ సైనికులందరూ యేసుని కమ్ముకున్నారు. సుమారు 600 మంది యుద్ధ సైనికులట. ఆ దేశాధిపతి యొక్క అంతఃపురంలో ఉన్న సైనికులందరూ కూడా యేసును కమ్ముకున్నారు. రోమ యుద్ధ సైనికులు కనికరము లేని గుణము కలవారు. వారి హృదయాలు కఠినముగా ఉంటాయి. ఒక్కరికి కనికరము చూపించరు. యేసుక్రీస్తుని 39 సార్లు కొరడాతో కొట్టి ఆయన శరీరాన్ని చించారు. ఆయన వీపి కొరడాతో చించబడినప్పుడు ఒక భక్తుడు చెబుతున్నాడు, దున్నిన పొలములో అది తయారయ్యింది అని. యేసు ఈ లోకంలో పుట్టడానికి సుమారు 600 సంవత్సరాలకు ముందే పుట్టిన యెషయా అనే ప్రవక్త యేసు ఈ లోకానికి వచ్చి, అంటే దేవుడు మనిషిగా వచ్చి ఎలా చిత్రవదలను అనుభవిస్తారు, మానవజాతి కోసం శ్రమిస్తారు అనే దాన్ని ప్రవచనంగా ఈ లేఖనంలో రాయబడి ఉంది. ఆ వాక్యం ప్రకారం ఆయన వీపి దున్నిన పొలంలో తయారైనది. ఆ విధంగా ఆయన ఆ దెబ్బలను స్వీకరించారు. తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. తల నుండి కాలి వరకు శరీరము గాయపరచబడినది. ఆయన నలగొట్టబడ్డారు అని యెషయా 53:4-5 వచనాల్లో మనం చదువుతున్నాము. ఆయన శరీరం నలగొట్టబడింది. ఎందుకోసం ఆ శరీరానికి అంత వేదన? మన వ్యాధి వల్ల. మనం అనుభవించేటటువంటి వేదనలను ఆయన స్వీకరించారు. ఈరోజు మీ శరీరంలో మీరు అనుభవించేటటువంటి బలహీనతలు ఆ వ్యాధి యొక్క వేదనని తన తలమీద ఆయన మోసుకున్నారు, మిమ్మల్ని స్వస్థపరచుట కోసము. ఈరోజు రోగులను ఆయన స్వస్థపరచుటకు కారణము ఏమిటి? ఈరోజుకి యేసు పేరుని చెప్పేటప్పుడు వ్యాధులు తొలగిపోవుటకు కారణము ఏమిటి? మన రోగాలను ఆయన శిలువలో మోశారు. మన కోసం దెబ్బలు ఆయన తిన్నారు. శరీరము నలగొట్ట
కట్టబడినా తన శరీరాన్ని ఆయన అప్పగించారు మనల్ని స్వస్థపరచుట కొరకు. ఈరోజు ఏ వ్యాధితో మీరు బాధపడుతూ వచ్చి ఉన్నను దాన్ని ఆయన సిలువలో మోసియున్నారు. ఈరోజు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. లేఖనం చెబుతుంది 1 పేతురు 2:24 ఆయన గాయాల చేత మనం గుణమవుతున్నాము. యెషయా 53:5 చెబుతోంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నాకు ప్రియమైన వారలారా, ప్రార్థించేది ఎవరైనా సరే మిమ్మల్ని గుణపరిచేది యేసు యొక్క గాయాలు. ఆయన చేతిలో గాయపడిన దెబ్బలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ గాయాలే అద్భుతము చేస్తున్నాయి. ఆ గాయమైన హస్తముతో ఆయన తాకుతున్నప్పుడే రోగాలు మాయమవుతున్నాయి, అద్భుతమైన స్వస్థత ఏర్పడుతుంది. ఈరోజు మీరు ఏ చోట ఉన్నారో అక్కడ యేసు యొక్క హస్తం మిమ్మల్ని తాకును. ఈరోజు అదే చోట మిమ్మల్ని ఆయన స్వస్థపరుస్తారు. కారణం, ఆ వేదనలని ఆయన మోశారు, మీ వ్యాధులను ఆయన మోశారు. యేసువైపు చూస్తూ నా రోగాలను సిలువలో మోశారే, నా కోసం నీ శరీరాన్ని గాయపరచుటకు అప్పగించారే, ఆ గాయపడిన హస్తముతో నన్ను తాకండి అని ప్రార్థించి చూడండి. వెంటనే ఆయన తాకి గుణపరుస్తారు. ఆయన గాయపడిన హస్తం మిమ్మల్ని తాకి గుణపరచును. నేను వెళ్లే ప్రదేశాలలో, పరిచర్య చేసే ప్రదేశాల అనేకులు వచ్చి సాక్ష్యం చెప్పేటప్పుడు చెబుతారు, ఒక హస్తం నన్ను తాకినది, నా వ్యాధి నన్ను వదిలి మాయమయ్యింది. ఒక హస్తం నన్ను తాకినట్టుగా నాకనిపించింది, నా వ్యాధి నన్ను వదిలి వెంటనే మాయమైపోయినది. ఆ విధంగా ఎంతో మంది సాక్ష్యం చెప్పడం నేను విని ఉన్నాను. ఒకసారి ఒకరు చెప్పారు, నా తలలోకి వచ్చిన ఈ వ్యాధి, ఏదో ఒక బాధ, ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేను, ఆ వేదనతో కష్టపడుతూ ఉన్నాను. మీ మీటింగ్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరో నా తలను తాకారు, ఆ తల మీద ఎవరో చేయి పెట్టడం నాకు తెలిసింది. వెంటనే నా తలలోని సమస్య తొలగిపోయినది, అన్నీ మాయమై తేలికైపోయింది, స్వస్థత పొందాను అని సాక్ష్యం చెప్పారు. ఒకసారి ఒక తల్లిగారు చెప్పారు, నా శరీరంలోని కడుపు భాగంలో ఒక గడ్డ ఉండింది, అది క్యాన్సర్ కావచ్చు అని ఆ విధంగా వైద్యులు చెప్పారు. కానీ నాకు ఆపరేషన్ చేయించుకోవడానికి భయము, యేసు మీరే నన్ను గుణపరచండి, ఈ గడ్డను తీసిపారేయండి అని ప్రార్థించారట. ప్రార్థనా సమయంలో ఒక హస్తము తాకింది. ఆ గడ్డ ఉన్న భాగంలో ఒక హస్తము తాకి ఆ గడ్డను తీసిపారేయడం ఆవిడికి తెలిసిందట. ఆశ్చర్యంతో వచ్చి చెప్పారు, అయ్యా, ఒక హస్తం నన్ను తాకడం నాకు తెలిసింది, ఆ గడ్డను పీకి పారేయడం నాకు తెలిసింది, ఇప్పుడు ఆ చోట గడ్డ లేదు, మాయమైపోయిందని చెప్పారు. ఎవరి హస్తము? యేసు యొక్క హస్తము. ఆ గాయపడిన హస్తము తాకి ఆ గడ్డను తీసి పారేసిందని సంతోషంగా చెప్పారు. నాకు ప్రియమైన వారలారా, ఇంకొక ఆశ్చర్యమైన కార్యమేంటో తెలుసా? ఒకసారి ఒక పట్టణానికి నేను పరిచర్యకు వెళ్ళాను. ఒక సహోదరుడు స్టేజ్ మీదకి పరుగున వచ్చాడు. అతను చెప్పాడు, నా కాలిలోనే నాకు సమస్య, నా పాదంలో నాకు సమస్య, నడవలేను, నొప్పి వాపు. ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్లినా స్వస్థత ఏర్పడలేదు. నడవలేని విధంగా కుంటుకుంటూ వచ్చి ఈ మీటింగ్లో నిలబడ్డాను. యేసు నన్ను తాకి గుణపరచండి అని ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన చెప్పారు, ఒక హస్తం నన్ను తాకింది, దేవుడు ఎక్కడ మిమ్మల్ని తాకారు అని అడిగినప్పుడు చెప్పారు, వాచిపోయి ఉన్న నా పాదాన్ని, నా కాలిని హస్తము తాకడము నాకు తెలిసింది. వెంటనే ఆ నొప్పి మాయమైంది, వాపు మాయమైంది, స్వస్థత పొందాను, కాలిని చూడండి, నార్మల్ అయిపోయిందని ఆయన ఆనందంగా చెప్పారు. ఆయన చెప్పిన విషయానికి ఆశ్చర్యం నేను భరించలేకపోయాను. ఆలోచించి చూడండి, దేవాతి దేవుడు, సర్వశక్తి గలవారు, పరిశుద్ధము గల దేవుడు, ఒక వ్యక్తి పిలుస్తున్నాడు, దేవుడా ఆ కాలిని తాకి గుణపరచండి అని. ఆలోచించి చూడండి, ఒక మనిషి కాలిని తాకి అంటే సాధారణమైన మనిషి తాకలేడు. యేసు ప్రేమ ఎటువంటిదో చూడండి. ఆయన వంగి ఆ మనిషి కాలుని తాకి వాడిని స్వస్థపరిచారు. అటువంటి ప్రేమగల దేవుడు ఆయన. మీరు ఆయన్ని చూస్తూ పిలిచినప్పుడు, యేసు నన్ను స్వస్థపరచండి అని అడిగినప్పుడు ఆయన గాయపడిన హస్తముతో తాకుతారు. ఈరోజు మిమ్మల్ని తాకుతారు. ఈరోజు ఆయన గాయపడిన హస్తం మీకోసం చాచబడి ఉంది. ఈరోజు మిమ్మల్ని తాకి స్వస్థపరచబోతున్నారు. మీరు విశ్వసిస్తే ఈరోజు ఆయన హస్తం మిమ్మల్ని తాకి అద్భుతమైన స్వస్థతను ఇస్తుంది. మీరు స్వస్థతని పొందుకుంటారు. ఆయన గాయాల చేత మీరు స్వస్థత పొందుతారు.
ప్రియమైన వార్లారా, యేసు నామమున నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుని వచనాన్ని విన్నారా? సిలువలో ఆయన మన రోగాలను అన్నిటినీ మోశారు. ఈరోజు ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని కష్టపెడుతుందా? అది క్యాన్సర్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, లేక హార్ట్ డిసీజ్ కావచ్చు. ఎనీ డిసీజ్, ఏ వ్యాధి అయినను సరే భయపడకండి, యేసు సిలువలో మోశారు. ఆయన చేతిలో మేకులు దించబడిన గాయాలు ఉన్నాయా? వచనం ఏం చెబుతోంది? ఆయన గాయాలచే మనం స్వస్థత పొందుతున్నాం. మనం ప్రార్థించేటప్పుడు ఏం జరుగుతుంది? యేసు తన గాయపడిన హస్తముచే తాకి గుణపరుస్తున్నారు. అదే రహస్యము. ఇప్పుడు దేవుడా, నాకోసం సిలువలో వ్యాధులను మోశారు. మీ గాయాల చేత నేను స్వస్థత పొందుతున్నానని విశ్వసిస్తున్నాను. ఆ గాయపడిన హస్తముతో నన్ను తాకండి, అలా అడగండి చాలు, అంతే. యేసు మీ రోగాలను సిలువలో మోశారు, మీ కొరకు గాయాలను స్వీకరించారు. గాయపడిన హస్తముతో తాకండి, ఆయన తాకితే స్వస్థత, అంతే. విశ్వసిస్తున్నారా? ఇప్పుడు నేను ప్రార్థించబోతున్నాను. వ్యాధి ఉన్న చోట చేయి పెట్టండి. ఎక్కడ మీకు స్వస్థత కావాలి? హృదయంలో, మీ లంగ్స్లో, మీ స్టొమక్లో, మీ తలలో, మీ గొంతులో, ఎక్కడ వ్యాధి సోకి ఉంది అక్కడ చేయి ఉంచండి. లేదా మీ హృదయం మీద అలా చేయి ఉంచి, యేసు నన్ను తాకండి, మీ గాయపడిన హస్తముతో నన్ను తాకండి, నేను విశ్వసిస్తున్నాను, నా వ్యాధులన్నింటినీ సిలువలో మోశారు, అది చెప్పి ప్రార్థన చేయండి. నోరు తెరిచి చెప్పి ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ఎవరైనా వ్యాధితో ఉంటే వారి మీద చేయి ఉంచండి. ఇప్పుడు ప్రార్థించేటప్పుడే యేసు తాకుతారు. ప్రార్థన ముగిసిన వెంటనే స్వస్థత పొందుతారు, లేస్తారు. విశ్వసించండి. ప్రార్థన ముగిసిన వెంటనే మీ శరీరంలోని వ్యాధి మాయమవుతుంది, చూడండి. విశ్వసించండి, ఆయన గాయానికి అంత శక్తి ఉంది. యేసు గాయానికి. మనం ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. అలా కనులు మూసి, తండ్రి, మా రోగాలు బలహీనతలు అన్నిటినీ సిలువలో మోశారు. మమ్మల్ని గుణపరచుట కొరకు చేతిలో గాయాలను స్వీకరించారు. నా మరణ పడకకి మీరు వచ్చి ఆ గాయపడిన హస్తముతో తాకి నాకు అద్భుత స్వస్థత ఇచ్చారు కదయ్యా. నేను అది తలంచుకుని మీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. ఇదిగో మీ కుమార్తెను చూడండి, కుమారుని చూడండి. ఈ వ్యాధి వచ్చిందని బాధపడి కలత చెంది ప్రార్థిస్తున్నారయ్యా. ఇప్పుడే మీ గాయపడిన హస్తమును వారి మీద ఉంచండి. ఈ కుమార్తె మీద, ఈ కుమారుని మీద మీ గాయపడిన హస్తమును ఉంచండి. తండ్రి, నన్ను తాకిన విధంగా వీరిని తాకండి. ఈరోజే ఆ దుష్ట వ్యాధులు అన్నీ తొలగిపోవాలి, యేసుక్రీస్తు నామము ద్వారా. మీరు నన్ను తాకిన వెంటనే నా మరణ పడక మారినది కదా. ఇప్పుడే తాకండి. ఈ తమ్ముడిని తాకండి, ఈ కుమార్తెను తాకండి, యేసు నామమున ఈ పిల్లని తాకండి. ఇప్పుడే వ్యాధి పడక మారాలి, దుష్ట మరణ వ్యాధి తొలగిపోవాలి. మీ హస్తము చేత గుణమవుతున్నాము. కనులను తాకి గుణపరచండి, చెవులను తాకి స్వస్థత ఏర్పడే విధంగా చెయ్యండి, హృదయాన్ని తాకి గుణపరచండి, కిడ్నీని తాకి గుణపరచండి, యేసు నామమున గర్భసంచిని తాకి గుణపరచండి. దేవుడా, ఎముకలను నరాల్ని తాకండి, సకల వ్యాధులు తొలగాలి యేసు నామమున. ఈ నిమిషము నుండి వారు స్వస్థత పొంది లేచి నడిచెదరు గాక. మీ గాయాల చేత గుణమవుతున్నాము. మీరు తాకుతున్నారు, మీ గాయాల చేత గుణపరుస్తున్నారు. విశ్వసిస్తున్నాము, అద్భుత మార్పును ఎదురు చూస్తున్నాం. మీ పిల్లలు అద్భుతాలను చూసి ఆనందించాలి. మీ చేతికి అప్పగిస్తున్నాను యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, దేవుడు ప్రార్థనను విన్నారు, మీకు అద్భుతం చేసేశారు. మీరు విశ్వాసంతోనే గదా ప్రార్థన చేశారు. ఆయన గాయపడిన హస్తము తాకినది. ఇకపై విశ్వాసముతో నన్ను తాకినందుకు స్తోత్రములు, నన్ను గుణపరిచినందుకు స్తోత్రములు అని దేవుణ్ణి స్తుతించండి. మీ శరీరంలో స్వస్థత ఏర్పడుట మీకు ఇప్పుడే అర్థమైపోయింది. ఈరోజు నుంచి ఒక మార్పు. బాగా దేవుని స్తుతించి యేసుని మహిమపరచండి. దేవుని హస్తం మీతోనే ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. మీరు పొందిన స్వస్థతను కాపాడుకోవాలి. మళ్ళీ ఆ పాపాలు, పాపపు అలవాట్లు, తప్పుడు మిత్రులు, మద్యపానము వెళ్లకూడదు. వాటన్నిటినీ తీసి పారేయండి. మోసం చేయడము, అబద్ధాలు చెప్పడము, దొంగతనం చేయడము, పనులుగాని బిజినెస్లుగాని ఏది వద్దు. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా నడుచుకోండి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఈరోజు నుంచి మార్పును చూస్తారు. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487773603,
8160607222 info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.